పవన్ కళ్యాణ్ను గెలిపించేందుకు ఇంచుమించుగా సినిమా ఇండస్ట్రీ మొత్తం పిఠాపురంలో ప్రచారం కొనసాగిస్తోంది. ఎట్టి పరిస్థితులు అంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళ పార్టీకి చేయాల్సిన సేవ అయితే ఉందో చేసేందుకు ముందుకు వస్తుంది. ప్రస్తుతం మనతో సీనియర్ నటుడు హరిబాబుతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్నర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది ప్రచారం? ముందుగా పిఠాపురం ప్రేక్షకులందరికీ, పిఠాపురంలో ఉన్నటువంటి జనసామాన్యానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చాం. గతంలో ఒకసారి వచ్చాం, కానీ ఆ పర్పస్ వేరు, ఈ పర్పస్ వేరు. ఈరోజు పిఠాపురం అనేటటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఒక సెంటర్ పాయింట్ అయిపోయింది. అంతేకాదు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళ చూపు ఈ పిఠాపురం మీదే ఉంది. ఇది ఇంతకంటే గొప్ప విశేషం ఏముంటుంది? సో ఇలాంటి సందర్భంలో మా వంతు సహకారంగా మేము వచ్చి చేయాలనేటటువంటి ఆలోచనతో మా మిత్రులు శ్రీను, తర్వాత ఏదైనా సీనియర్ యాక్టరు ప్రభాకరు, మన శ్రీనివాసులు నాయుడు, వీళ్ళందరూ వచ్చి కలిసి వచ్చాము. మనం వాస్తవానికి మాకు చాలా షెడ్యూల్ స్ట్రైట్లో ఉంది. అయినా కూడా వాళ్ళ కాళ్ళు గడ్డం పట్టుకుని, అయ్యా మమ్మల్ని ఒక వారం వదిలేయండి, మా ఈ విజయంలో మమ్మల్ని భాగస్వాములు చేయనివ్వండి అని చెప్పి మేము బతినాడుకొని మరీ వచ్చాము. కానీ ఒక అద్భుతమైన ప్రదేశానికి వచ్చామనేటటువంటి భావన మాకు కలిగింది. పిఠాపురం మా ప్రేక్షకులకి, మన ప్రేక్షకులకి, మన పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏరియాకి మేము వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ప్రజలను ఓట్లను అభ్యర్థిస్తారు సార్ మీరు? మీరంటే మీకు అభిమానులు ఉంటారు, అలాగే మీరు వ్యక్తిగతంగా మీరు వస్తున్నారంటే ఇంకొక విషయం ఏంటంటే, అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఈ మాట చెప్తే. నిజాయితీగా మాట్లాడే అలవాటు నాకు. మీరు ఎవరేమన్నా అనుకోండి, రాజకీయం అంటే, ఈరోజు నెహ్రూ గారు ఒక మాట చెప్పారు మేము చదువుకునే రోజుల్లో, పాలిటిక్స్ ఈజ్ అ ట్రేడ్ ఫర్ రాస్కిల్స్ అని అన్నాడు. అంటే దాన్ని బట్టి ఊహించుకోండి, అంటే నీతి నియమాలు తప్పేటటువంటి వాళ్ళకి ఇది ఆలవాలమైనటువంటి ప్రదేశం, చదువుకున్నటువంటి వాళ్ళకి ప్రదేశం కాదు. ఒక మాట చెప్తాను వినండి, మనము ఎంతో గౌరవించుకునేటటువంటి అబ్దుల్ కలాం, మన దేశాన్ని యొక్క ప్రతిష్టను ఆకాశానికి ఎత్తినటువంటి అబ్దుల్ కలాం అంత గొప్ప నిజాయితీపరుడు. కనీసం వార్డు కౌన్సిలర్గా వేసినా కూడా గెలవలేడు. వార్డు కౌన్సిలర్గా కూడా గెలవలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే ప్రజల్లో చైతన్యం లేదు. ఎవరు అవసరము, ఎవరు నిజాయితీపరులు అనేటటువంటి విషయాలు అజ్ఞానంలో ఉండిపోయినటువంటి జనసంఖ్య ఎక్కువ. 100 మంది ఉంటే 100 మందిలో ఇల్లిటరేట్ పీపుల్ 60 మంది ఉన్నారు. మరి వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయగలము? ఎవరో ఒక రిస్క్ చేయాలి. ఆ రిస్క్ చేసేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో అరుదు. అలాంటి వాళ్ళల్లో మా పవన్ కళ్యాణ్, మీ పవన్ కళ్యాణ్, మా పవన్ కళ్యాణ్, మన పవన్ కళ్యాణ్. సో అలాంటి వ్యక్తి ఎంత రిస్క్ చేసి రావడం అనేటటువంటిది, అది పిఠాపురం ప్రజానీకం చేసుకున్నటువంటి అదృష్టం అని నేను చెప్తున్నాను. ఎందుకనంటే డబ్బు సంపాదించడానికే వస్తారు తప్ప డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఎవరు రారండి. ఈ అమాయక జీవి కష్టపడి చెమట ఓడ్చి సంపాదించిన డబ్బు అంతా తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నాడు. సో ఇంతకంటే అదృష్టం ఉంటుందండి? అలాంటి వ్యక్తి ఈ పిఠాపురంకి దక్కాడంటే నిజంగా పిఠాపురం ప్రజలు ఎన్నో జన్మల పుణ్యం అని అనుకోవాలి. ఎందుకంటే అంత సున్నితమైన మనిషి, కష్టం తెలిసినటువంటి మనిషి, ప్రజలకు ఏదో చేద్దాం అనేటటువంటి తపన, లేకపోతే ఎంత సుఖమైన జీవితం అండి అయింది. రోజుకు 5 కోట్లు 8 కోట్లు ఇచ్చేటటువంటి రోజులను వదిలేసి ఈ ఎండల్లో పడి, ఈ చానల్లో పడి, అందరి చేత మాటలు తిని ఇంత పరిస్థితి వచ్చిందనంటే, సో ఇంకా మీ బాధ్యత ఎంత ఉంది చెప్పండి? గెలిపించడం నా పాయింట్లో పెద్ద ముఖ్యం కాదండి. ఎంత మెజారిటీ ఇవ్వగలుగుతున్నాము పిఠాపురం, మన పిఠాపురం అనే ప్రకారం ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం అంటే మీ అభిమానులు కావచ్చు. మీకు ముందు నా ఐడియా వేరండి. ఎందుకంటే ఎవరు ఎవరు చెప్తుంటారు కదా, వాళ్ళ ఎవరు తోచిన మాటలు చెప్తారు. అప్పుడున్నటువంటి విజన్ వేరు. ఇప్పుడు నేను జనాల్లోకి వెళ్ళాం గనక, ఇంటింటికి వెళ్ళాం గనక, ఇప్పుడు చూసినటువంటి నమ్మకం అయితే మాత్రం అబ్సల్యూట్ మెజారిటీ అంటే అసలు ఆ మెజారిటీకి కొలత లేదు. కొలమానం లేనటువంటి మెజారిటీ ఇవ్వబోతున్నారనే నమ్మకం మనస్ఫూర్తిగా అనేది. ఇది హిపోక్రసీ కాదండి, పైకి చెప్పే మాట కాదు, హృదయంలో నుంచి వచ్చి చెప్పే మాట. ఇది ఎంత మెజారిటీ ఇస్తారనేది వాళ్ళ ముఖాల్లో వాళ్ళ ఆనందం చూస్తుంటే తెలుస్తుంది. సో వన్స్ అగైన్ మా పిఠాపురం, మన పిఠాపురం ఒక ఇండియా మ్యాప్లో మనది అంటూ ఎర్రటి మార్కులో కనబడలేదు మ్యాన్చర్. అది ఆ అదృష్టం మీ పిఠాపురం, మన పిఠాపురం వాళ్ళకి దక్కింది. ఈ అదృష్టాన్ని మనం నిలబెట్టుకోవాలి. అందరూ ఓటు, ఎవరు కూడా ఒక్క ఓటు, ఒక్క ఓటు వేస్తే ఏముందిలే అని కొంచెం రిలాక్స్ అవుతాం. కానే కాకండి, అన్నం ఆ రోజు మానేయండి కావాలంటే, ఉదయం టిఫిన్ మానేయండి, మధ్యాహ్నం భోజనం మానేయండి, క్యూలో నిలబడండి, ఎండను లెక్క చేయకండి, ఓటు వేసిన దాకా నిద్రపోకండి ఆ ఒక్కరోజు. రైట్?
మొత్తం చూసుకుంటే పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత పిఠాపురం ప్రజల మీద ఉంది. ఖచ్చితంగా దేశంలో పిఠాపురం చాలా స్పష్టంగా కనపడాలి. అలాగే కష్టపడిన డబ్బులను రైతుల కోసం పేదల కోసం ఖర్చు పెట్టుకుంటూ తిరిగే అమాయక జీవి పవన్ కళ్యాణ్, కాబట్టి ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మా భుజాల మీద ఉందని చెప్పి రఘు గారు చెప్పారు. కేవలం రవిశంకర్ తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం. For more videos like this, subscribe Big TV channel.